ఇక కరోనా కారణంగా తిరుమలలో వ్యాపారులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు ఐదు నెలలుగా వ్యాపారం లేకపోవడంతో జీవనోపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక కొండ దిగవలసిందే అన్నట్లుగా తయారైంది వాళ్ల పరిస్థితి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే తిరుమలలో కరోనా ఎఫెక్ట్తో ఇప్పుడు భక్తుల రద్దీ విపరీతంగా తగ్గిపోయింది దీంతో అక్కడ వ్యాపారం చేసుకునే దుకాణదారులకు గిరాకీ ఘోరంగా పడిపోయింది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల మీదే ఆధారపడి ఉన్న ఇక్కడ వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది తిరుమల కొండపై ఉన్న వెయ్యికి పైగా దుకాణాలది ఇదే పరిస్థితి స్వామివారి దర్శనం కాగానే మహిళలు ఇక్కడ లభించే గాజులకు ప్రాధాన్యమిస్తారు ఈ సన్నిధిలో కొనుగోలు చేసిన గాజులను ధరిస్తే సుమంగళిగా ఉంటామన్నది భక్తుల విశ్వాసం అందుకే తిరుమలలో లభించే రకరకాల గాజులు మరెక్కడా లభించవంటే అతిశయోక్తి కాదు అయితే ఇప్పుడు భక్తుల తాకిడి లేకపోవడంతో ఉన్న సరుకు కూడా అమ్ముడు పోవడం లేదు దీంతో వ్యాపారులు బోరుమంటున్నారు స్వామివారికి వేల సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు అందుకే ఇక్కడ టోపీల వ్యాపారం బాగా జరుగుతుంది కానీ కరోనా కారణంగా పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది రోజుకి ముప్పై వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించే చోట మూడు వేల మంది భక్తులు కూడా తలనీలాలు సమర్పించని పరిస్థితి ఏర్పడింది తిరుమలలో రాగి వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు దీపాలు మొదలుకొని రకరకాల పూజా వస్తువుల్ని ఇక్కడ కొనుక్కుని వెళ్తుంటారు ఇప్పుడు ఆ వ్యాపారం కూడా బాగా పడిపోయింది టాయ్స్ వ్యాపార పరిస్థితి కూడా అలానే ఉంది ఒక దశలో చైనా నుంచి నేరుగా కంటైనర్ ద్వారా సరుకు వచ్చేది కానీ ఇప్పుడున్న బొమ్మలనే అమ్మలేని పరిస్థితి ఇరవై నాలుగు గంటల పాటు ఆహార లభ్యత ఉండే తిరుమలలో కాకా హోటల్ మొదలుకొని స్టార్ రేంజ్ వరకు దాదాపు వంద హోటల్స్ ఉండేవి కరోనా దెబ్బకు ఇప్పుడు అక్కడి హోటల్స్ వ్యాపారం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది చాలా హోటల్స్ ఖాళీ చేసేశారు కూడా దీంతో టీటీడీ నెలకి కోటి అరవై లక్షల రూపాయల వరకు ఆదాయం కోల్పోయింది ఇప్పటి వరకు తిరుమలలో హోటల్స్ తెరుచుకోలేదు తెరిచిన హోటల్స్ లో కూడా వ్యాపారం జరగకపోవడంతో తిరిగి మూసేశారు తిరుమల కొండపై ఐదారు నెలలుగా మూసి ఉన్న దుకాణాలు హోటల్స్ దర్శనాలు ప్రారంభమయ్యాక తెరుచుకున్నప్పటికీ వ్యాపారం మాత్రం జరగడం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే పొట్టకూటి కోసం కొండ కిందకు దిగక తప్పేలా లేదంటున్నారు వ్యాపారులు మొత్తానికి కరోనా వైరస్ శ్రీవారి సన్నిధిలో షాపులు నిర్వహించే తిరుమల స్థానికులను కోలుకోలేని దెబ్బ కొట్టింది